ప్రముఖ సినీ గీత రచయిత వెన్నెలకంటి చెన్నైలో కనుమూశారు. వెన్నెలకంటి పూర్తి పేరు రాజేశ్వర ప్రసాద్. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యుల సమాచారం. 300 సినిమాలకు సుమారు 3000కు పైగా పాటలు రాశారు. తెలుగు సినిమాలకు పాటలు రాయడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ పాటలు రాశారు వెన్నెలకంటి. బృందావనం సినిమాకు రాసిన ఆ రోజు నారాణి అనే పాట బాగా పాపులర్ అయింది. చల్తీ కా నామ్ గాడీ హై, అల్లీ బల్లీ కలల్ రావే అనే పాటలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. వెన్నెలకంటి మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. సినీ ప్రముఖులు వెన్నెలకంటి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ గీత రచయిత వెన్నెలకంటి చెన్నైలో కన్నుమూశారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యుల సమాచారం. 300 సినిమాలకు సుమారు 3000కు పైగా పాటలు రాశారు. తెలుగు సినిమాలకు పాటలు రాయడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ పాటలు రాశారు వెన్నెలకంటి. బృందావనం సినిమాకు రాసిన ఆ రోజు నారాణి అనే పాట బాగా పాపులర్ అయింది. చల్తీ కా నామ్ గాడి, అల్లీ బిల్లి కలలా రావే అనే పాటలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. వెన్నెలకంటి మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. సినీ ప్రముఖులు వెన్నెలకంటి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కరోనా